ఎన్నికల ముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో కుట్ర బయటపడిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ఆ కుట్ర బయటకు వచ్చిందని తెలిపారు. ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడి అధికారం చేపట్టారని బీఆర్ఎస్ కాంగ్రెస్ లు భావిస్తున్నాయని ఆ వ్యాఖ్యలతో స్పష్టమైందని బండి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అవినీతి పాలన అంతమొందించేది బీజేపీ మాత్రమేనని ప్రజలు కూడా ఆ విషయాన్ని గ్రహించాలని బండి సంజయ్ అన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ విధంగా కలిసి అధికారాలని చేపడతాయో క్లియర్గా క్లారిటీగా ఆ కుట్రను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటపెట్టారు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నికల ముందే కలిసి పోటీ చేద్దామనుకున్నారు. ఈ విషయం బయటకు వచ్చి నవ్వుడైపోయిన విషయం బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకించారు. కాబట్టి కొంతమంది నాయకులు ఇప్పుడు కొట్టాడుకుందాం, ఎన్నికల వరకు డ్రామాలు ఆడదాం, నాటకాలు ఆడదాం, ఎన్నికల తర్వాత కలిసి మన అధికారం పంచుకుందాం అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళ ఆధినాయకత్వం ఏమంది, మేము కష్టపడి టికెట్ ఇప్పించి గెలిపిస్తే మళ్ళీ గెలిచిన అందరూ పోయి బీఆర్ఎస్ పార్టీకి పోతున్నారు. కాబట్టి పార్టీని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్తో కలిసి పనిచేద్దాం, మనకి ఎందుకు లొల్లి ఇక్కడ వచ్చేది పోయేదని చెప్పి ఈ నిర్ణయం జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే, కలిసి పోటీ చేస్తారు అని చెప్పి గత నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది.